అమ్మవారు అక్కడ జ్ఞాన ప్రసూనాంబ, ఆమె జ్ఞానమునిచ్చేటటువంటి తల్లి, హృదయ వికసనమునకు తోడ్పడుతుంది. అందుకని ఆమె తూర్పు చూస్తుంది. ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శివా అని అన్నావా, ప్రాణోత్క్రమణ సమయంలో ఊపిరి మీదనే కదా మనిషి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది. ఊపిరి ఉన్నంతసేపే భవతి, బతికున్నాడు బతికున్నాడంటారు. ఊపిరి వెళ్ళిపోయిందా, వెళ్ళిపోయాడని బయటపడుకోబెట్టేస్తారు. అటువంటి ఊపిరి మీదనే జీవనం ఆధారపడుతుంది. వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ ఉత్తరకాండలో అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు, ఏదైనా మొదలు పెడితే ఇదే బాధ, ఎటు నుంచెటో వెళ్ళిపోతుంది. వాయు ప్రాణ సుఖం వాయు అంటారు. వాయువే ప్రాణము, వాయువే సుఖము. వాయువుని మించి సుఖం అన్న మాటే ఉండదు. ఊపిరి సరిగా అంది బయటికి వెడితేనే సుఖం. ఎన్నింట్లో ఉంటే మాత్రం ఎగోపురో దిగోపురో వస్తే సుఖమేమిటి, వేడిగా ఉండి గాలి ఇకపోతే సుఖమేమిటి, ఎన్నున్నా సుఖమేమి ఉండదు. వాయువే సుఖము అంటారు. అటువంటి వాయువు మనకి ప్రాణమును నిర్ణయం చేస్తుంది. అక్కడ ఉన్నది వాయులింగం. ప్రాణోత్క్రమణం అంటే చిట్ట చివరి ఊపిరి విడిచిపెట్టడం లేదా చిట్ట చివరిసారి ఊపిరి పీల్చడం. మృత్యు ఎక్కడుంటుంది అని అడిగారు. తీసిన ఊపిరికి విడిచే ఊపిరికి మధ్యలో ఉంటుంది. పీల్చాడు వదలలేదు, ఏమైనట్టు చచ్చిపోయాడు. వదిలాడు పీల్చలేదు, ఏమైనట్టు చనిపోయినట్టు. కాబట్టి భార్య కన్నా బిడ్డల కన్నా అందరికన్నా చాలా దగ్గరగా ఉండేది ఏదంటే ముక్కు చివరే కూర్చుని ఉంటుంది మృత్యువు. పీలిస్తే వదలకపోవచ్చు, వదిలితే పీల్చకపోవచ్చు, రెండింటి మధ్యలో మృత్యు ఉంటుంది. కాబట్టి ఆ ఊపిరి ఆధారం, ఆ ఊపిరి వాక్కుగా మారుతుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నాలో ఉన్నటువంటి వాయువే వాక్కుగా మారుతుంది. మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకి వచ్చి అది నా యొక్క భావన వాక్కుగా మారుతున్నప్పుడు నా నోటిలో ఉన్నటువంటి వాయువుని నా నాలుక అనేక చోట్ల నొక్కితే సొట్టలు పడి వర్ణములై అక్షరములు పదములై, పదములు వాక్యములై, వాక్యములు నా నోటి నుంచి పైకొస్తే నాలో ఉన్న భావజాలము వాక్యములై ఆకాశ గుణకమై శబ్దరూపంగా ప్రకాశిస్తే మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి నాలో ఉన్న భావం మీలోకి అందుతుంది. అంది సభాభ్య సభాపతిభ్యశ్చ మో నమో నమో అంటుంది రుద్రం. అందుకే సభాపతి సభ ఒక్కటైపోతాయి, ఒక్కటై రెండుగా ఉన్నవి ఒక్కటవడం శివస్వరూపం. కాబట్టి చిట్ట చివర ఊపిరి విడిచిపెట్టేటప్పుడు నా అంత నేను చెప్పలేనటువంటి భగవన్నామం అప్పుడు జ్ఞాపకం రాదు. ఎందుకు రాదు అంటే బ్రతికియున్నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో. ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మ పురనివాస తుష్ట సంహార నరసింహ దురితదూర అంటాడు నరసింహ శతక కర్త. అప్పుడు అన్ని వేపుల నుంచి కపవాత పైచ్యములు నొక్కేస్తుంటే నేను శివ నారాయణ అనగలను అనలేను. ఓపికండగా నారాయణ అంటాను. వీడు అన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవడానికి చెవి ఒగ్గి వినవయ్యా నారాయణ అంటారు. అంటే భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి. చిట్ట చివరి ఊపిరి నీయంత నీవు వాక్కుగా మార్చుకుని శివ అంటూ వెళ్ళిపోగలవో వెళ్ళిపోలేవో. కాబట్టి నేనే నీలో ఉన్న ఆఖరి ఊపిరిని వాక్కుగా మారుస్తాను, మార్చి శివ అని నీతో అనిపిస్తాను. అనిపించి చిట్ట శివర శివ అంటూ వెళ్ళిపోయాడు అన్న పుణ్యం నీ ఖాతాలో వేసి నిన్ను నాలో చేర్చుకుంటానని వాగ్దానం చేశాడు. అందుకని అది వాయులింగం. అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చెయ్యాలి. దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కదులుతుంటుంది. గాలి వేస్తోందా లేదా అన్నది కాదు, అదే వాయులింగం. అంటే వాయులింగ దర్శనము అంటే మిమ్మల్ని శివలింగం చూడడం మంచిదే, కానీ దీపపు ప్రమిదలో కదులుతూ ఉంటుంది ఎప్పుడు ఒక దీపం. ఆ కదులుతున్న దీపాన్ని చూస్తే వాయులింగ దర్శనం చేసేటట్టు. శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది. నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు. నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు ఒక కవచం, ఆయనకు ఆభరణం అవి. అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాడిని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప, శివానుగ్రహం కలిగిన వాణ్ణి శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు.
నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు. ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు, ముట్టుకోకుండానే అభిషేకం. కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు, పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పునుగు నూనెతోటే అభిషేకం. అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు, ముట్టుకోకుండానే అభిషేకం. పొరపాటున ఒకనకొకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే ఆ చిటికిన వేలు బంగారమైంది అని. కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం.